భారతీయ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 119వ జయంతి వేడుకలు బైనపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బైనపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఒకే రాజ్యాంగం ఒకే జెండా ఒకే ప్రధాని అనే నినాదంతో ముందుకు వెళ్లిన గొప్ప వ్యక్తి మన స్వాతంత్ర సమర యోధులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, బీజేపీ పట్టణాధ్యక్షులు గంగాధర్చారి, బీజేపీ మండలాధికార ప్రతినిధి దురశెట్టి ఆంజనేయులు, బీజేవైఎం నాయకులు చెన్నడి రాజిరెడ్డి, మినుకుల శ్రీనివాస్, కళ్యాణ్ అనిల్ కుమార్, మహేష్ మహేందర్, ఓటరికరి లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి పూలతో నివాళులర్పించడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు భారతదేశ స్వాతంత్ర కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఆ భారతదేశంలో ఒకే ప్రధాని ఒకే జెండా ఉండాలనే ఉద్యమంతో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. అతను భారత స్వాతంత్ర సమర యోధు, స్వాతంత్రంలో అనేక విధాలుగా ఒక భారతదేశానికి కృషి చేసినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. అతను జనసంఘ పార్టీని స్థాపించడం జరిగింది. తర్వాత జనతా పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి మారడం జరిగింది. అదేవిధంగా తను చేసినటువంటి ఈ యొక్క స్వాతంత్రానికి చేసినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి శ్యామ్ ప్రసాద్ గారు ముఖర్జీ గారి జయంతి సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము జయంతి జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా